ఏం పెంట చేస్తారో చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ ఇమాన్యుయల్ అండ్ నూక్రాజ్. నే అడుగడితే చో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే ఒకటి గమనించారా, నాకు ఈయనలో ఒకరు కనిపిస్తున్నారు. ఎవరు? ఎట్టమ్డా దేశాలన్నీ తిరుగుతారా? మీ పేరు? నా పేరు బంటి. బంటి కాదు, ఎలుగు బంటి అని పెట్టుకోవాల్సి. నీ ఆవేశం చూస్తుంటే నువ్వు ఆ డైలాగ్ బాగా చెప్తావు అనిపిస్తుంది. ఒరే డానీ బయటకు రారా నా కుక్క. డానీ తీసి ఎమాన్యుయల్ పెట్టండి. ఒరే ఎమాన్యుయల్ బయటకు రారా. నీ షార్ట్ ఏంటో చెప్పేస్తావు. అక్కడ మెట్ల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా లుంగి ఉందనుకోనని ఒరే ఎమాన్యుయల్ బయటకు రారా నా కుక్క. అది నువ్వు అప్పుడు బయటికి వెళ్ళు. మ్యూజిక్ ఇస్తా. గల 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 కొండలదిరే అన్నా కొండలనే కొండలనే. లైట్స్ కెమెరా యాక్షన్ రెడ్ డానీ బడియా. బ్లాస్ట్ జరిగిన ప్రదేశం నుంచి పొగల్లో నుంచి వచ్చిన వాళ్ళ ఉంటాడు. బ్లాస్ట్ అవసరమా? సరే మీరు వెళ్ళి కూర్చోండి నాన్న, వీళ్ళిద్దరితో నేను పర్సనలీ మాట్లాడేది ఉంది, వెళ్ళండి. ఎందుకు ఇవన్నీ కానీ? గుమస్తాన్ పిలుద్దాం వీడికి. ఎయ్యగా ఎపిసోడ్ లేదు, టైం క్రాడంటే గుమస్తా. ఓకే హే చికిత గుమస్తా. బంటిని మించిపోయావు తెలుసా? ఏ అది స్టెప్ కాదు, రోజు ఇంజక్షన్ పొడిపించుకొని పొడిపించుకొని అలవాటు అయిపోయి. సరే గాని టీ తీసుకురా ఇల్లోటి. అయ్యా టీ టీ ఏంటది? టీ అయ్యా? టీ నాకు కాదు వాడికని తెలుసు కదా. అయ్యా టీ అయ్యా నాకు కాదు ఆవిడకి. రా నాకు కాదు బంటికి ఇవ్వు. బంటి బాబు, బంటి బాబు టీ నచ్చిందా? షుగర్ తక్కువైంది, నూకరాజ్ దగ్గరికి వెళ్ళి లేపించుకురా. మీ బాబుకి బాబు గుర్తు వచ్చేలా చేస్తాడు మా కాజా. నవ్వుతావేరా ఇందాక నుంచి వాళ్ళు అన్నేసి మాట్లాడటట్టే. ఈ రోజు మీ కాజాకి చీమల పట్టేలా వద్దులే, మళ్ళీ చీమలు అంటే నేను వచ్చాను. మీరు మాటలలో పోటీలు కాదు గాని కామెడీ చేసి కంటెంట్ ద్వారా పోటీ. కామెడీరా బండి, కామెడీ అంటారా? కామెడీ కావాలమ్మా నీకు. మరి ఫస్ట్ నవ్వించడానికి ఎవరు రాబోతున్నారు, ఎవరు టీం తరపు నుంచి రాబోతున్నారు? ఇందర్త బయటకు రా నా కుక్క అన్నాడు కదా మా నాన్న వస్తాడు. నువ్వు చెప్తారా అడవింటి? బంటి బాబు ఎప్పుడు వస్తాడు మాకే తెలుసు. సో నూకరాజు టీం తరపు నుంచి మిమ్మల్ని నవ్వించడానికి వస్తున్న సూపర్ డూపర్ జాతిరత్నం బంటి. నన్ను ఒకటి అడిగాడు, ఎందుకు రా నీకు నూకరాజ్ అన్న అంటే అంత పిచ్చి ప్రేమ అన్నాడు. నేను ఒకటే చెప్పా, శివుడికి నంది, నూకరాజ్ అన్నకు నేను. శివుడికి నంది, నేను నూకరాజ్ అన్న పక్కన పంది. పైకి నుంచో నుంచో. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు మల్లెమల్లలో? 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు నేను చేస్తున్నావు, మై కూడిపోతే పెట్టుకోవడం రాదా? జాగ్రత్త బాబు. బంటి నువ్వు తగ్గకు, సూపర్ రా. ఏయ్ మా వాడ.
ఆడొచ్చాడు ఆడొచ్చాడు అని చెప్పలేసి తెప్పు. వచ్చాడు 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 ఆడొచ్చాడు. ఆడి కొండలు కరిగేయడానికి ఒకడు వచ్చాడు అని చెప్పు. నాకు ఇమ్ము అంటే చాలా అభిమానం. మళ్ళీ ఏంట్రా మారిపోయా మొత్తం. అవునండి సార్, షుగరేనా షుగరేనా? ఇమ్ము అంటే చాలా అభిమానం. మనోడు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర కూర్చుని బోర్ బోర్ ఏడ్చేస్తున్నాడు. ఏంటి ఇమ్ము ఎందుకు ఏడుస్తున్నావు అంటే, పోయిన షెడ్యూల్ రా ఒక స్టూడెంట్ వచ్చి అన్నాడు రా నీ మొహానికి టీమ్ లీడర్ ఎందుకు చేశారు రా అని అన్న. నేను ఒకటే మాట చెప్పా, మొహం ఉన్నాడు బాధపడాలి నీకు ఎందుకయ్యా అన్న. ఏం కాదు ఇలాంటి వస్తుంటాయి. మీ అమ్మ నీ కోసం కల్లేదురా. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రెండు అద్భుతాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటు, తెలంగాణలో శ్రీముఖి వెయిట్. నా పేరు బంటి, నా కంటెంట్ లో ఉంటది క్వాలిటీ. మాకేంటి అన్నట్టు కూర్చున్నా అండి, చప్పట్లు కొట్టు. ఏంటంటే నన్ను వచ్చి కామెడీ చేయమన్నారు. నా కష్టాలే పెద్ద కామెడీగా ఉంటాయి. అందులో నా హాస్టల్లో చాలా కష్టాలు ఉంటాయి. హాస్టల్ కంటెంట్ వెళ్దాం, ఒక చిన్న సిప్ వేసుకుంటాం. ఆ రోజు ఆదివారం అమావాస్య, హాస్టల్కి వెళ్దామని మా నాన్న అడిగా పొద్దున్నే బయలుదేరాం, సాయంత్రానికి వెళ్ళిపోయాం. అప్పటికే లేట్ అయింది. అందరి పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని దించారు, మా పేరెంట్ కూడా నన్ను దించాడు. అందరి పేరెంట్స్ ఏడుస్తున్నారు వాళ్ళ పిల్లని వదిలేసి వెళ్ళిపోతుంటే, మా పేరెంట్ మాత్రం నవ్వుతున్నాడు. ఎందుకురా బాబాయ్ అంత రకంగా నవ్వుతున్నావు అంటే, పొద్దున్నే బయలుదేరినప్పుడు మనూరు శివాలయం పంతులు గారు కనబడ్డారా, ఈ రోజుతో మీ ఇంటికి పట్టిన దరిద్రం శరీద్రం మట్టి మశానం అన్ని వదిలిపోతాయి అని చెప్పాడరా, ఓహో ఈ విధంగా వెళ్ళిపోతుందా అని చాలా ఆనందపడుతున్నా అన్నాడన్న. ఆ దరిద్రం వాళ్ళింట్లో పోతే పోయింది, మాకంటుకుంది. అయిపోయింది. ఆరుగురు ఉన్న రూమ్ లో నన్ను ఒక్కడిని వేశారు తమ్ముడు. ఆరుగురు కలిసా? ఆరుగురు కలిసా? ఆరుగురు కలిసి కాదు. ఆరుగురు ఉన్న రూమ్ లో నన్ను ఒక్కడిని వేశారు తమ్ముడు. రూమ్ నిండా కట్టరా వెళ్ళనయ్యా సరే అని ఒక చెడ్డి ఇట్ట పట్టుకుని చూసా. ఇంత పట్టుకున్నాడు అంటే ఎంత పెద్దదో అది. ఇట్ట పట్టుకుని చూస్తే మొత్తం బొక్కలే, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఒక షేప్ లో చేయి పెట్టచ్చు, ఒక బొక్కలో కాలు పెట్టచ్చు, ఇంకో బొక్కలో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అది కింద పడేసానా, కొంచెం ముందుకెళ్తే పడిపోతావరా పడిపోతావరా. సరే అని నడుచుకుంటూ వెళ్తే గోడ కానుకుని ఒకడేదో చేస్తున్నాడు అన్న. ఆడి కాలు ఉండాల్సిన చోట చెయ్యి ఉంది, ఆడి తల ఉండాల్సిన చోట ఇంకేదో ఉంది, అది ఉండాల్సిన చోట ఇంకోటి ఉంది, ఇంకోటి ఉండాల్సిన చోట అది ఉంది. ఏంద్రా బాబు ఈ డిలో చేసే డాన్స్ రా అనుకున్నా అన్నా. ఇది ఆసనంలో ఒక పాట అన్న, నేను మాత్రమే వేస్తా అన్నాడు. అరే నువ్వు ఆసనాలు మాత్రమే నన్ను ఒకే మాట చెప్పాను. సరే అని నిద్రపోయా. టైం అర్ధరాత్రి 12, ఆదివారం అమావాస్య. అమావాస్యలో చంద్రుడిలా మా నూకరాజన్న కనబడుతున్నాడు. మావాడు పౌర్ణమి రోజే కనబడ్డా, ఇంకా అమావాస్య రోజు ఏం కనబడతాడు? ఎవరు రావట్లేదని నేనే కొట్టాను రా చప్పట్లు. అమావాస్య రోజు అయినా మా చంద్రుడు కనబడతాడు, కానీ నువ్వు పౌర్ణమి రోజు కూడా కనపడవు. నీ మీద నువ్వే ఎంచుకుని కొట్టుకోవడం అలవాట. మరి మనమే కొట్టుకోవాలి తమ్ముడు. అంతే అన్న. సరే నచ్చేసి ఇచ్చేసి నిద్రపోయా. పొద్దున్నే ఆరైంది, లెగిసా. సరే బ్రష్ చేద్దామని చూస్తే నా బ్రష్ ఉండాల్సిన చోట నా బ్రష్ లేదు. అడిగితే నీ బ్రష్ నా బ్రష్ కాదా మావా అంటాడు దరిద్రుడు. నా సోప్ ఉండాల్సిన చోట నా సోప్ లేదు. ఏంద్రా అంటే నీ సోప్ నా సోప్ కాదా అన్నాడు. సరే ప్రశాంతంగా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుందామని ఫోన్ తీస్తే నీ ఫోన్ నా ఫోన్ కాదా అన్నాడు. బానే ఉంది. అది మాట్లాడేది ఎవరితో తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్. అసలు ముందు ఆ గర్ల్ ఫ్రెండ్ ఆడుందో చెప్పు నా ఫస్ట్. నీ పుట్టినరోజు రోజు వర్ష గారు ఏమైనా రాపిచ్చారు కేక్ మీద చెప్పు. సార్ పైకి చెప్పురా. నా పుట్టినరోజు వర్ష రాలే. అసలు ఏ షూటింగ్ లో ఉంది. షూటింగ్ లో ఉందా? నీ మీద చిరాకేసింది. చిరాకేసింది అది చెప్పకుండా మరి షూటింగ్ లో ఉంది ఎందుకు అబద్ధం చెప్పు. నూకరాజన్న నీ పుట్టినరోజు ఆసియా ఏం రాపించింది? హ్యాపీ బర్త్డే నూకరాజు. మా ఫ్రెండ్ గారికి ఏం రాపించాను తెలుసా? 1,000 రూపాయలు అయింది రా కేకు, ఎప్పుడు ఇస్తావురా? 1,000 రూపాయలు అయింది రా కేకు, ఎప్పుడు ఇస్తావు డబ్బులు?
ఎక్కువ రాపిచ్చాడు అంట. ఎల్లుడి శంకర్ నాకు, ఎల్లుడి శంకర్ నాకు. ప్రతిసారి నేను ఒంటరిగా వెళ్తాను. వద్దు పాప, నాకు తోడురా కుమార్. ఇది ఫస్ట్ టైం ఆ మీరు స్టేజ్ మీద? ఫస్ట్ టైం అక్క. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలాగా? అది పుట్టుకతోనే వచ్చేసింది అక్క. మీ పర్ఫార్మెన్స్ గురించి మీ టీమ్ లీడర్ అయిన నూకరాజ్ గారు సార్ ఛాలెంజ్ చాలా చేశాడు అక్కడ. వాడు కంటెంట్ ప్రకారంగా మనం ఏం వేసినా సరే అందిస్ పట్టేసో, కానీ ఫస్ట్ టైం అలా చేయడం అయితే సూపర్ సూపర్ రన్. చాలా చాలా బాగా చేశాడు. నా మీద వేసిన ప్రతి పంచి పెళ్ళింది, అది నేను తీసుకున్నాను. నాకు తీసుకోలేదని అనుకోకు, బాగా చేసావు, ఎనర్జీగా చేసావు. లాస్ట్ వరకు చాలా బాగుంది, సూపర్. ఇది ఒక కామెడీ షో కాబట్టి మా గుమస్తా గారి సాక్షిగా నేను చెప్తున్నాను, కామెడీ పంచ్ వేసినోడే కాదు తీసుకున్నోడు కూడా గొప్ప కాబట్టి. కానీ నిజంగా తమ్ముడు చాలా బాగా చేశారు ఫస్ట్ టైం అయినా కూడా. థాంక్స్. మా బేసిక్ ఇక్కడ ఉన్న ముగ్గురిని ఫేస్ చేయడం చాలా కష్టం. నువ్వు మమ్మల్ని ముగ్గురిని మాట్లాడుకుని చేశావు. Thank you so much, Bunty. It is so nice to have you on our show. Thank you. Thank you. చూసారు కదా, రోజు రోజుకి అద్భుతమైన జాతరత్నాలు వస్తున్నారు. మరి ఇమాన్యుల్, తట్టుకునే శక్తి కాజాకు ఉందంటావా? కంటెంట్ అంటే కాజా, కాజా అంటే కంటెంట్. ఓకే, వచ్చేస్తున్నాడు కంటెంట్ తో మన కాజా. లెట్స్ వెల్కమ్. తెలుసా, నేను ఇంట్లో ఆగ్రా వెళ్తున్నా అని చెప్పి వచ్చా. అయితే ఒకసారి తాజ్ మహల్ దగ్గర ఫోటో పెట్టమన్నారు, అందుకని ఏమంతా తీసి పెట్టా. మామూలుగా నేను మిమ్మల్ని ఫోన్ చేసుకున్నాను తెలుసా, ఎవరికైనా బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే ఓ గ్రూప్ బి గ్రూప్ వచ్చింది, నాకు శ్రీముఖి గ్రూప్ అని వచ్చింది. రాసుకో అవన్నీ, రాసుకో నా గురించి చెప్పినవన్నీ రాసుకో. పౌడర్ పౌడర్ రాసుకుంటు. సరే, ఇవన్నీ మీరు నమ్మకపోతే నాకు 10 lakhs ఇవ్వాలి, ఎందుకంటే మీరు ఇన్ని రోజులు నా గుండెలో ఉన్నారు కాబట్టి. ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా, మా ఫ్రెండ్ గురించి చెప్పడానికి. ఎవరు మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, వాడు ఉండేది యాదగిరి గుట్ట, వాడు ప్రాబ్లం పొట్ట. పొట్ట గురించి చెప్పడానికి వచ్చేవాళ్ళ. మామూలుగా ఒక అమ్మాయి పొట్టున్నోడు కలిసి చూస్తే వాడు ఎంత బాధపడతాడో తెలుసా, ఎంత టెన్షన్ పడతాడో తెలుసా. ఈ అమ్మాయిలు పానీపూరి తినేటప్పుడు ఒక పూరి ప్లేట్ లో ఒక పూరి నోట్లో ఉన్నప్పుడు వాడు మూడో పానీపూరి పెట్టుకుని అమ్మాయి కలిసి చూస్తే అమ్మాయి ఎంత టెన్షన్ పడింది. ఓ అమ్మాయి ఇడి కలిసి చూసినప్పుడు కూడా ఎంత టెన్షన్ పడుతున్నాడు. మామూలుగా ఈ పొట్టుండటం వల్ల కెమెరామెన్ ఎంత ఇబ్బంది పడుతుంటో తెలుసా. పొద్దున్నే ఆయన మార్నింగ్ డ్యూటీ ఎక్కుతాడు, ఈవినింగ్ దాకా అసలు దిగడం కూడా దిగడు, ఎందుకంటే ఆ పొట్ట తగిలి కెమెరా కింద పడిద్దో ఆయన కింద పడిద్దో ఆయన. మా ఫ్రెండ్ని పొట్ట వల్ల 2 సార్లు హాస్పిటల్ కి తీసుకుని పోవాల్సి వచ్చింది. పొట్టతో జిమ్ గారు తీసుకుని పోవాల్సి వచ్చింది హాస్పిటల్ కింద అనుకుంటున్నారా? ఇది పెళ్లి చూపులకు ఫోటో దిగడానికి ఫోటోకి వెళ్ళిండు. మామూలుగా ఎట్టు ఉంటది పొట్ట, మామూలుగా ఎట్టు ఉంటది పొట్ట. ఫోటో అనగానే ఎట్టన్నాడు, ఎట్టన్నాడు వెనకొచ్చేసిందా? తీరా ఈ తీసే లోపు వెనక డోర్లు మొత్తం ఓపెన్ అయిపోయినాయి, ఓపెన్ అయిపోయినాయి. వీడు ఎంత కష్టపడుతున్నా ఫోటోగ్రాఫర్ వచ్చి కొంచెం లాగండి అంట. ఈడేం తిరణాలో రథం లాగుతుండా, ఇంక లాగడానికి. ఇంతకన్నా ఇది లాగిండి అంటే పొట్ట కింద నుంచి ఎటో పడింది. వీడు పెళ్లి చూపులు ఫోటో దిగుతున్నట్లేదు, ఏదో శ్రద్ధాంజలి కోసం ఫోటో దిగుతున్నట్టుంది అది చెప్పారో. వీడు కింద పడ్డాడు, హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చి వీడు అప్పుడే సైలెంట్ గా ఉండొచ్చుగా. ఒక అమ్మాయి రోడ్డు మేము పోతుంటే పొట్టుంటే పంచప్రసాద్ అని, పొట్ట లేకపోతే ప్రభాస్ అనుకోండి, మళ్ళీ లాగండి. అది అల్లట్లా వెళ్ళవే వెళ్ళు అయినా వెళ్ళట్లా. శ్రీముఖి గారు అయినా కొంచెం తొందరగా రెడీ షోకి వస్తారేమో కానీ ఈ అమ్మాయిలు రోడ్ల మీద మాత్రం స్పీడ్ ఉన్నాడు. ఇలా నడుస్తారు ఈ అమ్మాయి, ఇలా నడిచేలోపు వీడికి లూజ్ మోషన్ కూడా స్టార్ట్ అయినాయి. వాడిని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని పోవాల్సి వచ్చింది. సరే ఎంత పొట్టున్నా సరే వీడికి కూడా అమ్మాయి ఉంది, ఓ లవర్ ఉంది, అది వెళ్ళి వీడి ఇంట్లో చెబితే కాకరకాయ చెట్టు కొబ్బరికాయ కాసిందన్న నమ్మేవాళ్ళేమో కానీ వీడికి మాత్రం అమ్మాయి పడదంటే ఎవరు నమ్మట్లా, ఎవరు నమ్మట్లా.
మామూలుగా లేచిపోదాం రెడీగా ఉండండి. ఈడు రెడీగా ఉండు. లేచిపోయింది కాదు, ఈయన తీసుకొని పోవడం మర్చిపోయింది. ఎందుకే అంటే నాకాడే చాలా లగేజ్ ఉంది. ఈ లగేజ్ నేడ మొత్తం అన్నది. ఈ లగేజ్ నేడ మొత్తం అన్నది. అయినా వాడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఈ పొట్టతో ఫేస్బుక్ లో ఇంకమ్మాయి సెట్ చేసుకుండు. ఓ పాట పాడి ఇంప్రెస్ చేద్దామని వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా అన్నాడంతే. వాయిస్ కాల్ 100, వీడియో కాల్ 500 అన్నది. వాయిస్ కాల్ 100, వీడియో కాల్ 500 అన్నది. మామూలుగా ఈ పొట్టున్నోడు జీవితంలో ఆనంద క్షణాలు మన యాంకర్లు వేసుకునే డ్రెస్ అంతుంటే, వాళ్ళు బాధపడే క్షణాలు మాత్రం పాత సినిమా సావిత్రి గారు కట్టుకునే చీరలు అంతుంటాయి. ఒక పొట్టున్నోడు బయటికి రావాలంటే ఎంత బాధపడతాడు తెలుసా? ఒక బర్రెల డాక్టర్ లోపల చేపెట్టి బర్రెకి తిప్పినప్పుడు బర్రె ఎంత బాధపడుతుంది, వీడు దానికన్నా ఎక్కువ బాధపడతాడు, దానికన్నా ఎక్కువ బాధపడతాడు. మామూలుగా ఇంత ముందు నేను మా ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాళ్ళం, ప్రసాద్ నేను. వాడు పెట్టే గురక ఎలా ఉంటదంటే, నేను నిద్రపోతున్నాను, గూడ్స్ ట్రైన్ లో గుంటూరు పోతున్నాను, ఇప్పటికి అర్థం కాలే నాకు. మామూలుగా వాడి వల్ల నాకు జరిగింది ఒకే ఒక ప్లస్, ఆ సంవత్సరం మొత్తం నేను అసలు దిండే కొనలా. ఎందుకంటే వాడు పొట్ట మేము పడుకుంటా కాబట్టి, పొట్ట మేము పడుకుంటా కాబట్టి. ఒకసారి సరదాగా బయటకు వెళ్దాం రారా అన్న, బైక్ నేను డ్రైవ్ చేస్తా అండు, వద్దరు నేను చేస్తా అన్న. కొంచెం దూరం వెళ్ళంగానే ట్రాఫిక్ పోలీసు ట్రిపుల్ రైడ్ అని ఫైన్ వేసిండు. ట్రిపుల్ రైడ్ ఎందుకంటే ఈ పొట్టం చూసి మంచి అనుకుంటాంట, పొట్టం చూసి మంచి అనుకుంటాంట. ఈ పొట్టు ఉన్న వాళ్ళు బయటకు వస్తే మా ఫ్రెండ్ అడుగుతారు, అన్న ఇంత పొట్ట ఎలా పెంచావన్నా అని. వాడేమో పాదులు కట్టి నీళ్ళు పోచి పెంచిండా అది పెరగడానికి. అన్న నీకు ఇంత ఇంత పొట్ట ఎలా వచ్చింది అంటారు. తిని తిరిగి వాడు పొట్ట రాకపోతే పద్మశ్రీ వచ్చిద్దా. నేను మా ప్రసాద్ నడుచుకుంటా వెళ్తున్నా. ప్రసాద్ తీసి వేరు పెట్టు. ఆ పేరు వల్ల నీ కంటెంట్ పేలట్లేదు అనిపిస్తుంది. నేను బంటి ఒకసారి నడుచుకుంటే వెళ్తున్నాను. వాళ్ళ పక్కింటి ఆయన ఎదురు వచ్చింది. ఈడిది పొట్టే ఆయన అసలు గొట్ట. ఏం చదువుతుండు బంటి, నువ్వు ఒకసారి జిమ్ కెళ్ళి పొట్ట తగ్గిద్ది అండు. ఆయన ఎనక చెప్పడం ఎలా ఉందో తెలుసా, ఇమ్రాన్ హాషిమ్ వచ్చి విజయ్ దేవరకొండ చెప్పిండంట నువ్వు కొంచెం లిప్ లాక్లు తగ్గించాలని, కొంచెం లిప్ లాక్లు తగ్గించాలని. అయినా మనం ఎన్ని చెప్పుకునే సుఖం, పోయే బొచ్చుని వచ్చే పొట్టని ఆపడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఒక ఇంగ్లీష్ కవి తెలుగులో పొట్ట గురించి ఏమన్నా తెలుసా, మన లవర్ ని పక్కోళ్ళు అయినకుండా చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకు పొట్ట రాకుండా చూసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అండు. ప్రాబ్లం ఇంత చక్కగా చెప్పాడు కాబట్టి పొట్టున్న ఇమాన్యుయల్ ని ఫస్ట్ అడుగుదాం, ఎలా అనిపించింది? యా నువ్వు పొట్ట చెప్పావు, నెక్స్ట్ టైం వేరేది కూడా చెప్పాలి తమ్ముడు పొట్ట గురించి కూడా. ఎందుకంటే మనం మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వచ్చాం ఇక్కడికి. చాలా బాగా చెప్పావు కాజా, థ్యాంక్ యూ సో మచ్ నా ప్రాబ్లమ్స్ చెప్పినందుకు. నూకరాజ్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఆ పొట్టున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో క్లారిటీగా చెప్పండి, చాలా బాగా చేశాడు. కానీ మా బంటి అంత కాదేమో అనిపించింది. ఓకే చూద్దాం అది లాస్ట్ లో. ఎగ్గుమస్త గారు నిజంగా థ్యాంక్ యూ. మా సైడ్ నుంచి రెండో ఆనుమత్యం మా పవిత్ర వస్తుంది. ఓకే సో మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తుంది మన పవిత్ర. ఆ రథాన్ని లాగే ముందు దిష్టి గుమ్మడికైతే దిష్టి చేస్తారంటన్నా, మా ఊళ్ళో అది లేదు. అప్పుడు నేను మళ్ళీ మా డాడీకో మా చెప్ప, డాడీ మా నిమాని ఇలా నచ్చు దిష్టి గుమ్మడికాయలనే ఉంటాడు కదా సార్ పిలిపిద్దాం డాడీ అని. వాళ్ళ కంటెంట్ ఏంటనుకుంటున్నారా, శ్రీముఖ అక్క కాదు వాళ్ళేదనుకో మేకప్ కొట్టి కవర్ చేస్తుంది, అదే ఇమానులన్నా నోకరాజన్నా అనుకో సెంటు కొట్టి కవర్ చేస్తారు. ఏంటనుకుంటున్నారా, ఈ కంటెంట్ రాసిన మా అమ్మ ఒక రైటర్, ఆ కంటెంట్ ఏంటంటే వాటర్. మా ఊళ్ళో వాటర్ కష్టాలు ఎలా ఉంటాయంటే అండి, మా స్కూల్ ప్రిన్సిపల్ తో కూడా నాకు అన్ని కష్టాలు ఉండవండి, అన్ని కష్టాలు ఉంటాయి. ఏంటనుకుంటున్నారా, పొద్దున్నే మామూలు చెప్తుందండి, వసే వసే లేకవే మాడిపోయిన చపాతి మొహందానా అంటదండి. మా అమ్మ ఏమన్నా ఆశీర్వాద పిండితో చేసిన పూరి అవ్వద్దా, మా అమ్మ కూడా మాడిపోయిన చపాతి మొహమే కదండి అవుతుంది. మా అమ్మ నీళ్ళు తమ్మంటది.
కాదండి అసలు నా హైట్ కి నా ఏజ్ కి సూట్ అవ్వలేని ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్ళు తెమ్మంటది నేనేమో సోనాలి బిందులాగా హీరోయిన్ అవుదాం అనుకుంటే మా అమ్మ ఏంటండి ఇత్తడి బిందులు ఇచ్చి నీళ్ళు తెమ్మంటది చెప్తాను మీ మమ్మీకి అమ్మ వచ్చావా ఆంటీ బిందిస్తున్నారా మీరు ఏ ఆవిడ మీ మమ్మీయా అక్క అనుకున్నానమ్మ నేను నీళ్ళు తెద్దాం కదా అనుకున్నప్పుడు పక్కింటోల పిల్లల గురించి ఎదురింటోల పిల్లల గురించి వచ్చి నాకు చెప్తుంది అప్పుడు నాకు ఎలా ఉంటా చెప్పండి అది ఎలా అనుకుంటున్నారా చూడవే పక్కింటి మహాలక్ష్మి కూతురు చూసి నేర్చుకో పొద్దున్నే లెగ్సి పనులన్నీ పూర్తి చేసిన స్కూల్ కి వెళ్తుంది నువ్వు ఉన్నా మొద్దు మొహం దానా అంటదండి నేను మొద్దు అయితే మా అమ్మ ఎద్దు కదండి మా అమ్మ ఎద్దులాగా ఉంటది నన్ను మొద్దు అంటది ఏంటండి మూడో ప్రపంచ యుద్ధం జరిగిందో లేదో నాకు తెలియదు గానండి ఇక్కడ మరో మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుందండి ఒకవేళ జరగడానికి 3 సంవత్సరాలు అయితే ఇది జరగడానికి 3 సెకండ్లు చాలండి ఆ బింద గ్రెల కొట్టుకున్న బిందుల దగ్గరికి వెళ్ళారండి ఒక ఆంటీ అంటది ఓసే మా ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది ఒక బిందు నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోతానే అని చెప్పేమో ఒక ఆంటీ అంటదండి ఒక పక్క ఆంటీ అబ్బో మీ ఆయన మరి ఆఫీస్కి వెళ్ళేది మా ఆయన నా ఆఫీస్ పడుకున్నాడు అనుకుంటున్నావా నా ఆఫీస్ పడుకున్నాడు అనుకుంటున్నావా మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేమో ఈవిడండి అప్పుడు మొదలెడతారండి తిట్లు శ్రీరామచంద్ర ప్రభు గొర్రే గోడకేసి కొట్టుకోవడం కూడా అర్థం కాదండి అప్పుడు నాకు ఎలా అనుకుంటున్నారా ఒక ఆంటీ వచ్చి నీ అమ్మ కొడుకు మాడా నీకు పోయే కలడాను నిజమ్మడి పోను ఆవిడేమంటుందంటే అబ్బో మీ ఇద్దరే ఆయనలేనేంటి ఆఫీస్కి వెళ్ళేది మా ఆయన నీ ఇంట్లోకి వచ్చి నీ సామాన్లు తోముతున్నాడు అనుకుంటున్నావు ఏంటి మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ముగ్గురు జుట్లు పట్టుకుని విగ్గులు ఉడిపే వరకు కొట్టేసుకున్నారండి చివరికి వెళ్ళాంటోళ్ళే నా మొగుడు ముందు నీ మురిసిపోవాలని చెప్పి గాడిద కూడా గంధం పూసే రాకమన్నా వీళ్ళు ఎలా ఉంటే పిల్లి పిల్లి కొట్టుకుంటే మధ్యలో కోతలు రొట్టు మొక్క దెబ్బేసినట్టు ఈ నెలనండి మధ్యలోని వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు కదా నీళ్ళు నీళ్ళు పట్టేసుకుందామని చెప్పి శ్రీముఖక్కలాగా అందంగా ఉన్న బిందుని తీసుకెళ్లి కొలాగిన పెడితే తీరా లాగా చూస్తే మన ప్రసాద్ అన్న సొట్టడి పెన్ బిందు వచ్చి ఈ సొట్ట బిందుతో మా ఇంటికి వెళ్తే మా సొట్ల బిందు మొహందే నాకు పెట్టిందండి మా సొట్ట వచ్చేది వేసవి కాలం వాటర్ ఎక్కువ వేస్ట్ చేయకండి ప్రతి నీటి బిందువు మీ ఆత్మ బిందువు నీళ్ళెక్కి వేస్ట్ చేయకండి వాటర్ చాలా ఇంపార్టెంట్ మరి ఇమాన్యుయల్ గారు ఎలా అనిపించింది అద్దర కొట్టారా సూపర్ మిస్టర్ నూకరాజు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా జలవనరుల శాఖ పవిత్ర చాలా అంటే చాలా బాగా చేసింది కాజా మా ఓళ్ళ ముందు మీరు ఓడిపోయినట్టే ఇప్పుడైనా మాకు ఇచ్చి వెళ్ళిపోండి హలో హలో ఏంటి మీలో మీరు గుమాస్తా గారికి ఎలా అనిపించింది పవిత్ర నిజంగా చెప్తున్నా ఈ టాలెంట్ నీకన్నా మీ అమ్మగారిని అప్రిషియేట్ అనిపించింది నాకు ఎందుకంటే ఆవిడ డిగ్రేడ్ చేసుకుంటూ కామెడీ చేసినట్టు మామూలు విషయం కాదు అండ్ నువ్వు అండ్ మీ అమ్మగారి ఇద్దరు టాప్ ఏంటి అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా ఏయ్ బంటి బాబు హాఫ్ అన్ అవర్ అయిపోయిందా రండి రండి ముగ్గురు బాగా నవ్వించారు కానీ గెలిచేది మా నూకరాజ్ టీమా ఎమాన్యుల్ టీమా తెలుసుకోవాలంటే మీరు వెళ్ళి వాళ్ళ టికెట్లు తెగాలి కాబట్టి వెళ్ళండమ్మా ఆహా రెండు వైపులా బాగా భారీగా నిండింది గుమాస్తా గారు లెక్కలు చేసి 76, 77, 80. Congratulations, Nukraj team. ఈ రోజు నూకరాజు టీమ్ లో బంటి ఇంకా పవిత్ర ఇద్దరు పర్ఫామ్ చేశారు మరి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది మీరే డిసైడ్ చేయాలి పవిత్ర కెన్ని ఓట్లు ఓకే బంటి కెన్ని ఓట్లు సో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ 3000 రూపాయలు గెలుచుకుంటుంది మా అబ్బాయి
మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం, చూస్తూనే ఉండండి జాతి రత్నాలు.